మలకపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు చేరువయ్యారు వారి మనసుకు దగ్గరయ్యారు గానీ అసెంబ్లీలకి అడుగు పెట్టలేకపోయారు ఆయనే షేక్ అక్బర్ గారు మీరు జనరల్ గా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీల వైపు మొగ్గు చూపాలి కానీ మీరెందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలి ఎంఐఎం గెలుస్తుంది అంటే ఓన్లీ భోగస్వం గెలుస్తుంది రాజకీయాలంటే అంత ఈజీ కాదు అవును వాస్తవం మరి అలాంటి వాటిల్లోకి మీరు అడుగు పెట్టడం అంటే కొంచెం సాహసం చెప్పాలి పాలిటిక్స్ ఎంట్రీ కావాలనుకున్నప్పుడు డెఫినెట్ ఆ రిస్క్ అనేది ఉంటది మీరు బయటికి చెప్పకపోయి ఉండొచ్చు కానీ చాలా ఫైట్స్ అయ్యాయి మీ అందరికి బట్ ఓల్ సిట్ అంటే కాదు జై కాంగ్రెస్ అన్నా కానీ ఆలోచించాలి చుట్టుపక్కల పొలిటికల్ లీడర్స్ కాదు ఎక్కువ మంది గుండాలతో మేము ఫైట్ చేయాల్సి వచ్చింది మొన్న ఎలక్షన్స్ బాగా ఖర్చు పెట్టారా అందరూ అంటే ఎలక్షన్స్ అంటే ఖర్చు పెట్టకుండా ఏమి ఉండదు అంటే బాగా ఎక్కువ పెట్టారని విన్నా ఉన్నత చదువులు చదివి పన్నెండేళ్ల పాటు అనేక రకాల పదవుల్లో ఉద్యోగం చేసి రెండు వేల పదిహేడులో తనకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని వేల మందికి ఉపాధి కల్పించి ఎంతో పేరు ప్రతిష్టలు సమాజంలో సంపాదించుకున్నా అందులో ఎక్కడా సంతృప్తి దొరకలేదు ఆయనకు ప్రజా జీవితం ప్రజలకు సేవలోనే తన జీవితం అంకితం అవ్వాలంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అందుకే మలకపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు చేరువయ్యారు వారి మనసుకు దగ్గరయ్యారు కానీ అసెంబ్లీలకి అడుగు పెట్టలేకపోయారు ఆయనే షేక్ అక్బర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం నాకు మీ గురించి విన్న తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే మొదట మీరు సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు సాధారణ జీవితమే గడిపి ఉండొచ్చు బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు వేల కోట్ల రూపాయలకి అధిపతి కూడా అయి ఉంటారు బట్ అవన్నీ వదిలేసి నాకు ఇది కాదు జీవితం నేను కోరుకున్నది ఇది కాదు ప్రజల కోసం ఏదో చెయ్యాలి ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేయాలి అని రాజకీయ అరంగ్రేటం చేశారు చూడండి అది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది రాజకీయాలు అంటే అంత ఈజీ కాదు అవునా కాదా వాస్తవం అది మరి అలాంటి వాటిల్లోకి మీరు అడుగు పెట్టడం అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి ఎందుకు అలా అనిపించింది అసలు మనకు ఏదైనా ఇష్టం ఉంది అనుకోండి అంటే ఈ పాలిటిక్స్ ఎంట్రీ కావాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ రిస్క్ అనేది ఉంటది ఆ రిస్క్ ముందు ఐడియా ఉంది నాకు కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి వచ్చిన మీరు లాస్ట్ ఎలక్షన్స్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ టైం వచ్చిండు ఈయన ఏం చేస్తాడు అనే ఒక డౌట్స్ ఉండే పబ్లిక్ స్టార్టింగ్లో నేను ఒకసారి పాదయాత్ర స్టార్ట్ చేసి పబ్లిక్ ఇంట్రాక్ట్ అయిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ చూసి నేను పబ్లిక్లో వెళ్ళి మాట్లాడడం మీటింగ్లు పెట్టడము సమస్యలు తెలుసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది పబ్లిక్ ఈజ్ వెరీ మచ్ సీరియస్ పాలిటిక్స్లో లాంగ్ టర్మ్ గురించి వచ్చిండు ఫైట్ చేయడానికి వచ్చిండు అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు మనం థర్టీ డేస్ ప్యాన్లోనే ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పిన ఆల్రెడీ ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్లు ముప్పై వేల ఓట్లు ముప్పై రోజుల్లోనే సాధించడం అంటే బలమైన ప్రత్యర్థులు ఉన్నారు అవతల ఇంకొకటి మీ మీద రకరకాలైనటువంటి బ్యాడ్ ప్రోపకండా చేశారు ఈ వ్యక్తి ఇక్కడ కాదు ఇతను స్థానికుడు కాదు ఎక్కడికెళ్ళో ఇక్కడికి వచ్చాడు ఇట్లాంటివి కూడా చేశారు బట్ అయినప్పటికీ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఆదరించారు అంటే తక్కువ టైంలో చాలా గ్రేట్ కదండి చాలా గ్రేట్ ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే నేను నాన్ లోకల్ ఇక్కడ కాదు ప్రొజెక్ట్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఎక్కడైనా హైదరాబాద్ లో ఉన్న ఉన్నామంటే ఎవరో ఒకప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే అయినా ఇది ఉమ్మడి నియోజకవర్గంలో మీరు ఇక్కడే ఉన్నట్టు అసలు చెప్పాలంటే మీరు అనేది వాస్తవం నల్గొండలో ఉండే ఫస్ట్ తర్వాత నేను ఉండేది మలక్పేట్లో మలక్పేట్ అంటే ఎల్బినార్ కూడా మలక్పేట్లో ఉండేది ఉండేది కూడా ఎల్బినార్ అన్నప్పుడు ఇంత ముందు అంతా మలక్పేట్ కాన్స్టిట్యూన్స్ ఇది కరెక్ట్ బట్ చాలా మంది తెలియదు ఇప్పుడు మనకు ఫస్ట్ టైం ఒకసారి ఎంటర్ అయినప్పుడు అవి స్టార్టింగ్లో ఉంటాయి నా మీద కూడా ఆ విధంగా జరిగినాయి తర్వాత ఒక విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో పబ్లిక్ రియలైజ్ అయ్యారు బట్ ఈజ్ సీరియస్ ప్లేయర్ మనకు మంచి చేయడానికి వచ్చిండే వచ్చింది కాబట్టి ఆదరించి నాకు థర్టీ థౌసండ్ రావడం అనేది గొప్ప విషయం గోటు కూడా వినిపిస్తుంది బయట ఏమనంటే మైనారిటీల్లో అసలు ఉన్నదే తక్కువ మంది రాజకీయాల్లో మైనారిటీ ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో ఆఫ్ కోర్స్ చాలామంది ఉన్నా కూడా ప్రామినెంట్ పర్సనాలిటీస్ లేరంటున్నాను ప్రజెంట్ అయితే సో ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని మరొక ఎమ్మెల్యేని ఎందుకంటే హైదరాబాద్ నుంచి లోకల్ నుంచి ఇద్దరిని మినిస్టర్స్ను లేకపోతే కార్పొరేషన్ చైర్మన్స్ పదవులు లాంటివి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఆ ఛాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు అలాంటి ఇండికేషన్స్ ఏమన్నా మీకు పార్టీ ఇచ్చిందా ఇప్పుడు మీరు అన్నట్టు లీడర్షిప్ తీసుకున్నప్పుడు మైనార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే నాకు అధిష్టానం అనేది టికెట్ ఇవ్వడం జరిగింది మైనార్టీ చాలా తక్కువ మందికి అపార్చునిటీ వచ్చింది కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించి గుర్తించే ఒక ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీకి మనం ఇక్కడ మలగపెట్లు ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని ఇంపాక్ట్ ఉంటుంది గెలిచి అనే ఆ ఉద్దేశంతో నాకు ఇచ్చారు వాళ్ళు నా మీద పెట్టుకుని నమ్మకాన్ని మాక్సిమం నేను ప్రయత్నం చేసిన ప్రజలు కూడా నన్ను ఆదర్శించరు నేను హ్యాపీగా బట్ దాంట్లో మీకు తెలుసు మలగపేటలు ఏంటంటే వేరే డివిజన్స్ వేరే కాన్స్టిట్యూన్స్ అలాగ ఉంటాయి మలకి అలాగ ఉంది ఇక్కడ మామూలుగా ఏంది మిగతా పొలిటికల్ లీడర్స్ ఉంటారు ఇక్కడ పొలిటికల్ లీడర్స్ కంటే గుండాలు ఎక్కువ ఉంటారు నా ఫైట్ ఏంటంటే పొలిటికల్ లీడర్స్ కాదు ఎక్కువ మంది గుండాలతో మేము ఫైట్ చేయాల్సి వచ్చింది సో అన్నిటికి రెడీగా ఉండి ఫైట్ చేసిన పబ్లిక్ చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి నేను ఒక డీసెంట్గా నేను దాంట్లో పబ్లిక్లో యాక్సెప్టెన్స్ తీసుకురాగలిగిన యాక్ సో వెన్ కమ్స్ టో మినిస్ట్రీస్ తీసుకున్నా కానీ చైర్మన్షిప్ తీసుకున్నా కానీ ఉన్నదే లిమిటెడ్ పబ్లిక్ మైనారిటీస్ నుంచి అవును అధిష్టానం నిర్ణయం ఉంటుంది ఏదైనా తీసుకున్నప్పుడు సో వాళ్ళు ఎలాంటి నిర్ణయం నేను నిర్ణయం ట్రాన్స్పెప్ట్ తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఈ కానిషియన్సీలో ఎస్పెషల్లీ ఇది ఎంఐఎం సీట్ అని అందరికీ తెలుసు అలాంటి చోట అంటే మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి మీరైతేనే గట్టి పోటీ ఇవ్వగలరు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మకంతో పెట్టింది అధిష్టానం మీరు అదే స్థాయిలో గట్టి పోటీ ఇచ్చారు కదా ఎందుకంటే లాస్ట్ డేస్లో మరి అంటే మీరు బయటికి చెప్పకపోయి ఉండొచ్చు కానీ చాలా ఫైట్స్ అయ్యాయి మీ అందరికి అవును మేము వెళ్ళినా కానీ ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే ఏ పార్టీ వెళ్ళినా కంపెనీ తీసుకుని రైట్స్ ఉంటాయి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు పెద్ద ఆబ్జెక్షన్స్ ఉండవు బట్ ఓల్డ్ సిట్ అట్లా కాదు మీరు కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నా కానీ ఆలోచించాలి చుట్టుపక్కల అంత భయంకరంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు అలాంటి దాంట్లో మనం ప్రతి గల్లీ గల్లీ వెళ్ళి ప్రచారం చేయడం వాళ్ళకు అర్థమైపోయింది చాలా సీరియస్గా చేస్తున్నాడు మా సీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగిరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రతి దగ్గర వాళ్ళు అడ్డుకున్నారు మమ్మల్ని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక కాలనీ నైట్ టైంలో మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు సైదాబాద్ కాలనీ కానీ సపోటాబాద్ కాలనీ కానివ్వండి ఆజాంపురా కానివ్వండి చౌనీ కానివ్వండి ఆ సైడ్ వెళ్ళినప్పుడు మేము ఎక్కడెళ్తే అక్కడ కరెంట్ బంద్ చేయడం అంటే మేము ఈ ఏరియాకి స్టార్ట్ చేసినామంటే అక్కడ నుంచి మంతా బంద్ అయిపోతుంది కరెంటు మళ్ళీ గల్లీ దాటిన తర్వాత ఇక్కడ కరెంట్ వస్తుంది మనం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ కరెంట్ బండి అవుతుంది అంటే అంతా వాళ్ళు ఈవెన్ కరెంటు కూడా మేము చేసే ప్రచారం చేసేటప్పుడు కరెంటు కూడా ఉండకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినాం ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం మేము వెళ్ళాలి కానీ ఒక పార్టీ డిసిషన్ ప్రకారం వెళ్ళకూడదు కదా అన్న కానీ వాళ్ళు ఒకేసారి చేస్తాం తర్వాత ఎవరు ప్రతిసారి కోపరేట్ చేయలేదు అయినా కానీ మొబైల్ కెమెరాలు మొబైల్ ఆన్ చేసుకొని మేము ప్రచారాన్ని మాత్రం ఆపలే ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్లో అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఓల్ సిటీలో ప్రచారం చేయడానికి డేర్ చేయలేదు సో మనం ప్రచారం చేయడమే కాదు పబ్లిక్ కలవడము మీటింగ్స్ పెట్టడము ప్రతి దగ్గర మీటింగ్ సక్సెస్ కావడం హండ్రెడ్ పర్సెంట్ మీకు లాస్ట్ వరకు మీరు తీసుకున్నా కానీ సర్వే లేదు తీసుకున్నా కానీ హైదరాబాద్లో మలక్పేట్ అండ్ నాంపల్లి కంపల్సరీ గెలుస్తుంది పాజిటివ్ గెలింది ఎంఐఎం గెలిచింది అంటే ఓన్లీ భోగసోడ్స్తో గెలిచింది అది అందరూ ఫ్యాక్ట్ అది అంటే మనకి ఏడు కాస్టిట్యుయన్స్లో మీరు ఎవరు నడినా కానీ ఎంఐఎం గెలుస్తుంది అంటే ఓన్లీ బోగస్తో గెలుస్తుంది ఆ గుండా గర్ తీసేసి ఇట్లనే గెలుస్తారు తప్ప వాళ్ళు జెన్యున్గా ఓట్లు ఎవరేవ్వలేదు నాకు వచ్చిన ఓట్లు ప్రతి ఓటు ఓటరు ఇష్టపూర్తికి వెళ్ళి వేసారు షేక్ అక్బర్కి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అని వేసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఓటు సో వాళ్ళే మాత్రం కావు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు మలగపేటలో ఎవరు అడిగితే చెప్తారు ఓడిపోయానని కించిత్ బాధ ఏమన్నా ఉందా లేదు ఎందుకు లేదంటే నేను ఓడతానా గెలుస్తానని ఏం ఆలోచించలేదు ఫస్ట్ నా తరఫు నుంచి బెస్ట్ చేయగలుగుతాను లేదా నేను నా తరఫు నుంచి బెస్ట్ చేసిన చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి ఫస్ట్ టైం నేను ఎలక్షన్ లో పోటీ చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో కొన్ని మనం తప్పిదం చేసినాము ఇంకా స్ట్రాంగ్ ఫోర్స్ ఉండాలి గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు స్ట్రాంగ్ లేదు కాబట్టి క్యాటర్ లేదు కాబట్టి అది మనం బిల్డ్ చేయలేకపోయినా టైం ఉంది కాబట్టి బిల్డ్ చేయలేకపోయినా ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ ఉంది ఏరియా వైజ్ డివిజన్ వైజ్ కాలనీ వైజ్ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి మన లీడర్షిప్ ఏ విధంగా ఉంది అక్కడ దాన్ని ఏ విధంగా మనం ఇంకా స్ట్రెంగ్ చేయొచ్చు అది కంప్లీట్ క్లారిటీ వచ్చింది సో ఇక్కడ నుంచి మనం కాన్స్టిట్యూన్స్లో ఇంకా స్ట్రాంగ్ ఇంకా చురుగ్గా పాల్గొని పబ్లిక్కి అందుబాటులో ఉంటూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే పథకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చాలా గ్యారెంటీ ఇచ్చినాం సిక్స్ గ్యారంటీస్ ఇచ్చినాం దాంట్లో ఆల్రెడీ టూ ఇంప్లిమెంట్ చేయగలం ఇమీడియట్ గా రేవంత్ అన్న చాలా స్పీడ్ కలుగుతుంది మీరు అందరు తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరు నాయక్ సినిమా చూసి చూసిరు కదా అలాంటి డిసిషన్స్ ఉన్నాయి అన్నట్టు ఉంది పబ్లిక్ లో అంటే ప్రతి డిసిషన్ కూడా చాలా మంచిగా గా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనం కాంగ్రెస్ పార్టీ అయితే గ్యారంటీస్ ఇచ్చిందో వాగ్దానాలు చేసిందో హండ్రెడ్ పర్సెంట్ అవి మనకు తొందరగా మీరు ఏమనుకుంటున్నారు అని నేను ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఓడిపోయినందుకు అని అడిగాను కానీ నిజం చెప్పాలంటే మీరేం ఓడిపోలేదు ముప్పై వేల ఓట్లు తీసుకొని వచ్చి ఇలాంటి ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్లో అందరికీ గుర్తుండేలాగా చేయగలిగారు అంటే అది మామూలు విషయం కాదు కదా సో మీరు నైతికంగా గెలిచినట్టే థ్యాంక్ యూ మచ్ చాలా మంది ఈ మాట అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి ఒక్కరు అక్బర్ సాబ్ ఆరే జీతే జీతే సార్ అంటే నాకు చాలా ఆనందంగా ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి అనుగుణంగా నేను పని చేసిన తక్కువ టైం ఇష్టపడ్డా అనేది అది పబ్లిక్ లో వెళ్ళిపోయింది మీరు ఎందుకంటే ఒక మంచి థాట్ పెట్టుకొని ఒక మంచి టార్గెట్ పెట్టుకొని మీరు పబ్లిక్ లోకి వచ్చారు అది ఇంపార్టెంట్ కదా ఇవన్నీ కాదు గెలుపు ఓటములు అనేవి సహజం బరిలోకి దిగిన తర్వాత ఒకళ్ళే గెలుస్తారు ఒకళ్ళు ఎలాగో ఓడిపోతారు బట్ ఆ ఓడిపోవటం అనేది కూడా సిగ్నిఫికెంట్గా ఓడిపోయారు మీరు గుర్తుండిపోయేలాగా మంచిగా సో అది గెలిపే కదా ఒక రకంగా అందుకే అన్నాను అన్నమాట మీరు ఈ వ్యాపారాలు వదిలేసి లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇవన్నీ వదిలేసి ఈ జీవితంలోకి వస్తుంటే రాజకీయ జీవితంలోకి

దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినట్టు ప్రయత్నం ఉంటుంది నాది సో నేను ముందే ఆలోచించిన అంటే నేను జాబ్ వదిలేసి ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నేను జాబ్ చేస్తూ బిజినెస్లో పార్టిసిపేట్ చేసిన ఎందుకంటే మనకు తెలియాలి చేసిన సో జాబ్ చేస్తూ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా చేయొచ్చు దాంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టరీ ఏంది ప్రతిదీ గమనించి ఎస్ నేను చేయగలుగుతా దీన్ని అన్నప్పుడే దాన్ని రిజైన్ చేసి నేను కంపెనీ స్టార్ట్ చేసినా సో కంప్లీట్ ప్లాన్గా వచ్చినా కాబట్టి మా ఫ్యామిలీ కూడా తెలుసు అంటే నేను బ్యాలెన్స్ వెళ్తూ రిస్క్ తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అనే నమ్మకం వచ్చింది వాళ్ళకు కాబట్టి ఎక్కువ ఆబ్జెక్ట్ ఏం చేయలేదు దాని తర్వాత ఈ లో ఉన్నా ఇప్పుడు బిజినెస్లో కూడా కంఫర్టబుల్గా ఉన్నా వేల మందికి ఎంప్లాయ్మెంట్ చేయగలిగిన బట్ నా అల్టిమేట్ గోల్ పాలిటిక్స్గా వెళ్ళడం పబ్లిక్ ఎక్కువ మంది సాయం చేయొచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ బిజినెస్ మ్యాన్గా ఒక వేల మందికి సాయం చేయొచ్చు లక్షల మందికి మనం కోట్ల మందికి ఉపయోగపడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మన థాట్స్ కానీ మన ఆలోచన కానీ మనం పడే కష్టంతో పాటు ఒక అంటే పబ్లిక్కి కొంచెం ఉపయోగపడే చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఉండగలగాలి సో దానికి ఒకటే ఒక ఆప్షన్ పాలిటిక్స్ ఎంటర్ కావడమే ఈ అయితే మా రేపు అయితే మా ఎప్పుడైనా కావాల్సిందే ఎప్పుడు ఎంటర్ అయినా రిస్క్ ఉంటుంది అది కరెక్ట్లేండి సో అపార్చునిటీ వచ్చినప్పుడు మా ఎంటర్ కావడం చాలా ఇంపార్టెంట్ సో నాకు ఈసారి అపార్చునిటీ వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్గా నేను డిసిషన్ తీసుకున్నా ఎంటర్ అయినా నేనంటే ఏంటనేది పబ్లిక్ కొంచెం తెలిసేటట్టు చేయగలిగిన కదా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే రిస్క్ అనేది ఉంటుంది బిజినెస్ నుంచి పాలిటిక్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రిస్క్ ఆబ్యస్లీ ఉంటుంది ఫ్యామిలీకి టైం వేయలేము బిజినెస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము పబ్లిక్తో ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ నేను ముందుగానే గ్రహించి డిసైడ్ అయినా కాబట్టి నాకు అంతే మీరు చాలా సేపు టైం ఇచ్చి రాలేదు కదా టైంకి వెయిట్ చేయించారు కదా మమ్మల్ని ఆ టైంలో మీ పాప ఆయేష అలాగే ఆదిల్ మీ అబ్బాయి ఇద్దరు నాతో మాట్లాడారు చాలాసేపు కూర్చున్న అందరం కూర్చున్నప్పుడు మీ మీద పెద్ద కంప్లైంట్ చేశారు మిమ్మల్ని అసలు త్రీ డేస్కే ఫోర్ డేస్కి ఒకసారి చూస్తున్నారంట వాళ్ళు మీకు కనిపించట్లేదు అంట ఇంట్లో అసలు వాస్తవం నైట్ వాళ్ళు పడుకున్నాక మీరు వస్తున్నారంట మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు లేవట్లేదంట అంటే సో ట్రై చేస్తున్నా దాన్ని ఓవర్కమ్ కావడానికి బట్ ఐఎమ్ తొందరలో నేను అది అచీవ్ అవుతాను అనుకుంటున్నాను బిజినెస్ కూడా చాలా బిజీగా ఉండేవాడిని ఇప్పుడు పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఇంకా సో బట్ ఐ నీట్ టు బ్యాలెన్స్ ఫ్యామిలీ లైఫ్ వెల్ పొలిటికల్ లైఫ్ బిజినెస్ లైఫ్ కూడా ఈ ఏజ్ లో నేను ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది నా అనుకున్న టార్గెట్ సాధించాలనుకున్నప్పుడు కొన్నింటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది సో డెఫినెట్ గా మా ఫ్యామిలీ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ టైం ఇవ్వలేకపోతున్నా బట్ నేను ఒక్కరిని నా ఫ్యామిలీకి నేను సాక్రిఫైస్ చేయగలుగుతాను మీ వైఫ్ కంప్లైంట్ చేయలేదు అర్థం చేసుకుంటుంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాయి నేను అనేది ఒకటే అంటే ఒక లీడర్ అనే అనే వ్యక్తి ఒక్కరు కనుక బాగా రిస్క్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ కావచ్చు నేను నా ఫ్యామిలీకి టైం చేయకపోవచ్చు బట్ ఎన్నో ఫ్యామిలీస్కి ఉపయోగపడేటట్టు చేయవచ్చు మనం హెల్ప్ ఎన్నో వేల మంది ఫ్యామిలీస్కి హ్యాపీగా ఉండేటట్టు మనం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది నేను ఆ రిస్క్ అనుకోండి నా ఫ్యామిలీ కంఫర్ట్ ఉండొచ్చు కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ కంఫర్ట్నెస్ నేను ఇవ్వలేను సో దీంట్లో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మన ద్వారా కొన్ని వేల మందికి మనం ఉపయోగపడగలిగినాము మనం ఆ టైం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడము అంటూ అనిపిస్తుంది దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది పాలిటిక్స్లోకి రావాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు జనరల్ గా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీల వైపు మొగ్గు చూపాలి కానీ మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు నా బ్యాక్ గ్రౌండ్ అంతా మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చినట్ల నాతో పాటు ఉన్న వాళ్ళందరూ హిందూ ముస్లిం అందరూ ఉంటారు నాతో పాటు ఎక్కువ మంది హిందూసే నాతో పాటు ఉంటారు లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు నేను ఒక కమ్యూనిటీ వైజ్ వెళ్ళినప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ నా మెంటాలిటీ నేను అందరిని కలుపుకొని వెళ్ళే మనిషి అలాంటప్పుడు నేను ఒక కమ్యూనియల్ పార్టీ లాగా నేను వెళ్ళాను ఫస్ట్ థింగ్ అది రిజెక్ట్ చేయడం అంతే స్ట్రేట్ అవే నాకున్న ఒకటే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీని చూడండి మీరు ఏ టైంలో కూడా అందరూ ఒకరే అని చెప్తాడు ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని కులాలు ఒకటే ఇప్పుడు మీకు మెజారిటీ పబ్లిక్ యాక్సెప్టెన్సీ మీకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిందరూ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది పబ్లిక్లో సో అది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం తిరిగి చలో భాయి అంటే నఫరత్కి బజార్మే మొహబత్కి దుకాణకులనాన్ని ఒక కాన్సెప్ట్తో వెళ్ళిండి ఆయన అంటే మనం అందరం కలిసి మంచిగా హ్యాపీగా బతుదాము నేను పాలిటిక్స్ గురించి రాలేదు నేను తిరిగిందంతా ఓన్లీ అందరిని కలుపుకొని వెళ్ళడానికి అని ఒక నిదానంతో వెళ్ళిండు పబ్లిక్ మొత్తం యాక్సెప్ట్ చేశారు సో మీరు కర్ణాటక ఎలక్షన్స్ కూడా మీరు తీసుకున్నప్పుడు పబ్లిక్ యాక్సెప్టెన్సీ బాగా వచ్చింది కాబట్టి రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది ఈవెన్ ముస్లిమ్స్ ఎస్పెషల్లీ తీసుకుంటే అవుట్లెట్ వన్ సైడెడ్గా మీకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వేసారు ద సేమ్ వే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి వేసారు ముస్లిమ్స్ కూడా అందరూ ఇప్పుడు జనరల్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కడైతే లోకల్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకు మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది సో మెజారిటీ ఇంతకుముందు టీఆర్ఎస్కి మైగ్రేట్ అయి ఉన్నారు బట్ ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు వాళ్ళ ప్రచారానికి వచ్చిన తర్వాత ఇప్పుడంతా భారతదేశం మొత్తంలో కూడా మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ మైగ్రేటెడ్ టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ముస్లిమ్స్ సో వాళ్ళంతా అవుట్ రేట్గా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్ తీసుకోండి దేశం మొత్తంలో మీరు అవుట్ రేట్గా ఒక్క పర్సన్ కూడా వేరే పార్టీకి వేయడు ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి నేను ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తా నేను ఛాలెంజ్ తీసుకునే మనిషిని ఎలాంటి ఛాలెంజ్ రెడీగా ఉన్నా బట్ అధిష్టానం ఏంటంటే ఎవరు సూటబుల్ దీనికి ఎందుకంటే ఒక పార్లమెంట్కి పోటీ చేయాలనుకున్నప్పుడు దానికి కేపబుల్ పర్సన్ ఇంపార్టెంట్ అధిష్టానం డిసి డిసిషన్ తీసుకుంటుంది అంటే దీనికి సంబంధించిన దానికి హైదరాబాద్ పార్లమెంట్ అన్నప్పుడు పెద్ద పార్లమెంట్ ఇది దీనికి ఆ స్ట్రెంత్ ఉన్న పర్సనాలిటీ ఎవరైతే సూటబుల్ ఎవరున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ నా తరఫు నుంచి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో షేక్ అక్బర్ అనే పాత్ర చాలా గట్టిగా ఉంటుంది అంతేనా అంతే నేను ఇంత ముందు అంటే అసెంబ్లీ ఎలక్షన్లో చేసిన ప్రచారం కానీ టైం కానీ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది రీచ్ కాలేకపోయినా మనకి ఇప్పుడు సఫిషియంట్ టైం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా కానీ దగ్గరుండి గెలిపించుకే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ నుంచి మొన్న ఎలక్షన్స్ లో బాగా ఖర్చు పెట్టారా అందరూ అంటే ఎలక్షన్స్ అంటే ఖర్చు పెట్టకుండా ఏముండదు ఖర్చు పెట్టాల్సిందే అది కామన్ అందరు పెడతారు మనం పెట్టాలి అంటే బాగా ఎక్కువ పెట్టారని విన్నాను అంటే బాగా ఎక్కువ తక్కువ ఏముండదు ఖర్చు కంపల్సరీ పెట్టాల్సిందే ఎక్కువ తక్కువ ఉండదా ఉండదు అంటే నోటికి ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చే అవకాశం లేదు నేను ఇవా బట్ పబ్లిక్ నిక్సెప్టెన్స్ వచ్చేటట్టు మనం వెళ్ళగలగాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్ ఇంపార్టెంట్ ఇప్పుడు పబ్లిక్ నేను షేక్ అక్బర్ ఏదో చేశాడని ఓటే ఓటే ఓటేయమని అడగలేదు నేను ఎప్పుడు కూడా షేక్ అక్బర్ ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టాడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు గత యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి ఏం చేసింది పబ్లిక్ ఎంతమందికి ఉపయోగపడింది ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చింది ఎంతమందికి తో పాటు ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కంపెనీస్ పెట్టుకోవడానికి అపార్చునిటీ ఇచ్చింది ప్రజందరూ తెలుసు సో దాన్ని గుర్తుపెట్టుకొని పబ్లిక్ ఓటేమని అడిగినా ప్లస్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఐదు గ్యారంటీస్ ప్రామిస్ చేసింది ఇంప్లిమెంట్ చేసింది ఇప్పుడు తెలంగాణలో సిక్స్ గ్యారంటీస్ అనౌన్స్ చేసింది ఇది ఇంప్లిమెంట్ చేయబోతుంది అని పబ్లిక్ మేము చెప్పగలిగినాం పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు చూడండి మీరు టూ గ్యారెంటీస్ ఆల్రెడీ మీకు ఇంప్లిమెంటేషన్లో వచ్చినాయి విదిన్ హండ్రెడ్ డేస్లో మొత్తం సిక్స్ గ్యారెంటీస్ అమల్లో రాబోతున్నాయి సో పబ్లిక్ అయితే మేము వాగ్దానం చేసినామో అది కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ పబ్లిక్ నమ్మిరు ఓట్లు వేసి గెలిపించరు పవర్లోకి వచ్చినాం వాళ్ళకు అనుగుణంగానే మేము ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతున్నాం మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి కావాల్సినంతటి బడ్జెట్ ఖజానాకి అసలు ఏది లేదు అని చెప్తున్నారు ఖజానాలో ఖజానా అనేది ఇప్పుడు గత పది సంవత్సరాలు మనకు పాజిటివ్ ఉన్న బడ్జెట్ని కేసీఆర్ గారు మొత్తం నెగిటివ్ తీసుకొచ్చి అప్పులలో వేసిండు అది వాస్తవం బట్ రెవెన్యూ తీసుకున్నప్పుడు మనకు తెలంగాణలో మంచి రెవెన్యూ ఉంది ఆ రెవెన్యూను కరెక్ట్ యుటిలైజ్ చేయగలగాలి ఫండ్ యుటిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా ప్రాజెక్టులు కట్టిండు దానివల్ల ఎవరికి ఉపయోగపడలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు లక్ష కోట్లు పెట్టిండు ఎంతమందికి ఉపయోగపడదు ఎంతమందికి ఇప్పుడు వాటర్ వచ్చినాయి ఏం లేదు అక్కడ అంటే మన డబ్బుల్ని వృధా ఖర్చులు పెట్టడం వల్లనే నష్టాలకు వెళ్ళాం అప్పులకి వెళ్ళాం ఉన్న డబ్బుల్ని ఉన్న రెవెన్యూని కరెక్ట్ వేలో మనం యుటిలైజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఏ పథకాలు ఆగవు అవన్నీ నార్మల్ పబ్లిక్కి వెళ్ళ వెళ్తున్నాయి ఇంతకుముందు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ లేకుండే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ లేకుండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీస్ బస్సు ఫ్రీ ఉంది ఇదంతా మిడిల్ క్లాస్ వాళ్ళే బస్సులో వెళ్ళేవాళ్ళు డబ్బులు ఉన్నాడు ఆటో వెళ్తాడు పర్సనల్గా లేకపోతే కార్లు వెళ్ళగలుగుతున్నాడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంది బస్సులు వెళ్ళడానికి ఎక్కువ మంది బస్సులో వెళ్తుంటారు జర్నీ ఆబ్వియస్లీ మీకు ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా అది ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి మీకు ఉపయోగపడ్డది అట్ ది సేమ్ టైం ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మంత్లీ ప్రతి మహిళకు వస్తుంది దానివల్ల ఎంతమందికి లేడీస్కి ఉపయోగపడుతుంది అంటే ప్రతి ఫ్యామిలీని అందరూ కంఫర్టబుల్ లైఫ్లో ఏం లేరు కదా కొంతమందికి ఇన్కమ్ ఉంది కొంతమందికి లేదు మంత్లీ కొంత ఇన్కమ్ మనం సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బేసిక్ నీడ్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పవర్ ఉంది టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నాము ఇవన్నీ ఒక పేదవాడికి అంతే కదా వచ్చిన రెవెన్యూని మనం హౌ బెస్ట్ మనం యుటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచించే ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచించి ఆ పథకాలు పెట్టింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పేదవాడికి అరువులకు అందరికీ రీచ్ అవుతాయి మనకు బడ్జెట్కి ఏం ప్రాబ్లం లేదు దాని యూటిలైజేషన్ కరెక్ట్ చేయగలిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్ సో దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రెంతన్ చేయాలి స్టాండర్డ్ చేయాలి సో బూత్ లెవెల్ నుంచి మనం స్టాండర్డ్ చేస్తున్నాం ఇప్పుడు బూత్ లెవెల్ కంప్లీట్ చేయడము వాళ్ళకి మంచి ఎడ్యుకేట్ చేయడము ఎక్కువ మంది పబ్లిక్ రీచ్ కావడము అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్న పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి ఎలిజిబుల్ పర్సన్ ప్రతి ఎలిజిబుల్ పర్సన్కి రీచ్ చేయాలి ఇంతకుముందు మెజారిటీ ఏం జరిగిందంటే ఏ పార్టీ సంబంధించి ఉంటే ఆ పార్టీ వాళ్ళ వర్కర్లకు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి అలా జరగకుండా ఎలిజిబుల్ పర్సనాలిటీస్కి పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బాధ్యత ఎలా ఏ స్థాయికి రావాలి అని మీరు అనుకుంటున్నారు ముఖ్యంగా మైనారిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్ని రకాలుగా ఎలివేట్ అవ్వడానికి సో మీరు ఎలా అవ్వాలి అని అనుకుంటున్నారు ప్రజలకి ఎలాగా ప్రొజెక్ట్ కావాలి అనుకుంటున్నారు మీకు మీరు అంటే నేను ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ మైనార్టీస్ అందరి వాడిని కావాలనుకుంటున్నాను ఓకే ఓకే దాంతోపాటు అందరి వాడు మా అక్బర్ అనిపించుకోవాలి అంతే దాంతో పాటు మైనార్టీలో మీరు అన్నట్టు లీడర్షిప్స్ చాలా తక్కువ మంది ఉంది అంటే గత ట్వంటీ ఇయర్స్ నుంచి తీసుకున్నా కానీ కొంతమందే ఉన్నారు ఏదన్నా ఏదో కమ్యూనిటీ మనం డెవలప్ కావాలనుకున్నప్పుడు పొలిటికల్గా ఎంపవర్ కావడం చాలా ఇంపార్టెంట్ అది అందరికీ అంత అవకాశం రావచ్చు రాకపోవచ్చు కరెక్ట్ కరెక్ట్ సో దీంట్లో ఏంటంటే ప్రతి మనిషి ఎకనామికల్గా స్ట్రెంత్ అని ఉండి టైం స్పెండ్ చేసే వాళ్ళకే ఆపర్చునిటీ వస్తుంది భగవంతు దేవల్ల నేను స్ట్రెంత్ స్ట్రెంగ్ ఉండి అండ్ టైం ఇచ్చే కెపాసిటీ ఉండి పబ్లిక్కి సేవ్ చేయాలని ఒక దృప్తంతో ఉన్నాం కాబట్టి ఏజ్ కూడా చిన్నదే కదా ఉంది కాబట్టి అన్ని రకాలుగా నేను నాకు ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కెరీర్ ఉంది కాబట్టి నేను ఒక కాన్స్టిట్యున్సీకే కాకుండా రాష్ట్రంలో ఉన్న స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క సోదరునికి సోదరి మందికి మైనార్టీస్కి అందరికీ అందుబాటులో ఉండేటట్టు వాళ్ళందరినీ ఎంపవర్ చేసేటట్టు ఉండే ఆలోచన నాది ఉంటుంది ఫ్యూచర్ ఏ యాక్టివిటీ చేసినా కానీ అందరినీ కలుపుకొని స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఏ విధంగా మనం ఇయ్యొచ్చు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ తీసుకున్నప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ పొలిటికల్ గా రావాలనుకుంటారు బట్ వాళ్ళు తెలియదు ప్లస్ వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ చలో నేనున్నాను మీరు రండి నాతో పాటు మీరు గ్రో కావడానికి అవకాశం ఉంది అని కూడా అదే కదా గో అండ్ గ్రో యా సో నేను గ్రో అవుతున్నాను నాతో పాటు మీరు కూడా గ్రో కావచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ నాకు కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాను మనం చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని నా ఉద్దేశం ఉంటుంది ఎప్పుడైనా ప్రతిదీ నేను చేసి పబ్లిక్ ఫాలో అవ్వని అని ఓకే సో నేను ఒక జాబ్ చేసి బిజినెస్లో ఎంటర్ అయ్యాను సక్సెస్ అయినా చాలా మంది ఫాలో అయ్యి నన్ను దాని తర్వాత పాలిటిక్స్ లో వచ్చినా దాంట్లో కూడా సక్సెస్ అయినాయని అనుకుంటున్నాను ఇంకా పెద్ద లాంగ్ పెట్టుకో సో ఈ సక్సెస్లో కూడా చాలామంది నేను ఎంకరేజ్ చేస్తా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలామంది ఈవెన్ జాబ్ చేసేవాళ్ళు కూడా బిజినెస్ చేసేవాళ్ళు కూడా పొలిటికల్గా రావాలనుకుంటారు అంటే జాబ్ చేస్తూ వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకుంటారు అంటే మా తరపు నుంచి అయ్యే కొంత కాంట్రిబ్యూషన్ అంటే మనము ఒక స్టేట్ కానీ ఒక దేశాన్ని కానీ ఇవ్వాలని చాలామంది ఉంటారు బట్ వాళ్ళ సేవలు చాలామంది తీసుకోవడానికి అవకాశం లేదు అంటే ఒక ప్రాసెస్ కూడా తెలియదు బట్ నేను నుంచి స్టార్ట్ చేస్తా అందు యువతకు నాది ఒకటే పిలుపు ఎవరైతే పొలిటికల్గా ఎంపవర్ కావాలనుకున్నారో రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో మీరు నన్ను అప్రోచ్ కాండి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది మనం అందరం కలిసి మన ఫస్ట్ మన స్టేట్ని మంచి స్ట్రెంగ్తన్ చేద్దాం ఒక హెల్దీగా హెల్తీగా అయ్యేటట్టు మంచి ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చేసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిది ఉంటుంది ఎస్పెషల్ యువత చాలా వైటల్ రోల్ రోల్ ఉంటుంది దీంట్లో మనం అందరూ మంచిగా ఆలోచించినప్పుడే రాష్ట్రం మంచి అవుతుంది కరెక్ట్ కరెక్ట్ సో ఇలాంటి మంచి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరిని నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాను నాతో పాటు ఎదిగేటట్టు నేను చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీ ఉన్నాను గ్రో టుగెదర్ కదా నేను గ్రో అవుతున్నాను నాతో పాటు చాలా మందిని గ్రో చేయాలనుకుంటాను నా కాన్సెప్ట్ గో టుగెదర్ అండ్ గ్రో టుగెదర్ గ్రో టుగెదర్ ఓకే మీరు ఎప్పుడైనా సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిశారా ఎన్నిసార్లు కలిశారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడారు వాళ్ళు అన్నారు నేను ఒకటేసారి కలిశాను రాహుల్ గాంధీని అండ్ ప్రియాంక గాంధీ గారిని కలిశాను ఎన్నికల వాళ్ళు అప్రిషియేట్ చేశారు నువ్వు బాగా కష్టపడుతున్నావు బాగా ఫైట్ చేస్తున్నావు కీప్ ఇట్ అప్ డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది చెప్పారు సో ఇది డెఫినెట్ గా నాకు చాలా సంతోషమైన వార్త అనేది వాళ్ళ అప్రిషియేషన్ అనేది బూస్టింగ్ ఆయస్ కదా హ్యాపీగా ఫీల్ అయినా మీ నియోజకవర్గానికి రాలేదు కదా వాళ్ళు క్యాంపెయిన్ వచ్చి ఉంటే బాగుండేది వచ్చి ఉంటే బాగుంటుండే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు నేను అడిగాను టైం లేదు టైట్ షెడ్యూల్ ఉన్నారు సో మనకి ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ స్టార్ క్యాంపెయిన్స్ ఎవరు రాలేదు అవును ఈవెన్ రేవంత్ అన్న కూడా ఒకరోజు షెడ్యూల్ ఉండే రాలేదు వర్షం వచ్చింది ఆ రోజు దానివల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది సో అయినా కానీ ప్రజలు నాతో ఉన్నారు కాబట్టి నేను ప్రజలతో వెళ్ళిపోయినా ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వాళ్ళు అంటే ముప్పై మంది ముప్పై వేల మందికి నేను జవాబుదారుని హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ టు దర్టీ థౌజండ్ ఓటర్స్ ఇట్స్ మై డ్యూటీ టు హెల్ప్ దెమ్ వాళ్ళకు నేను అంటే అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సిన చేసిన ప్రామిస్ ను ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది మీరు కరోనా టైంలో కూడా చాలా మందికి హెల్ప్ చేసినట్టుంది డెఫినెట్గా అయితే బిజినెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా చాలా మందికి చేయాలి అలా సేవా కార్యక్రమాలు నేను చేస్తూనే ఉన్నాను అది చేస్తూనే ఉంటారు అది అది నా బాధ్యత అది ఇప్పుడు కంప్లీట్ గా బిజినెస్ వదిలేసారా లేకపోతే సైమల్టేనియస్ గా బిజినెస్ నడుస్తున్నది బిజినెస్ కంప్లీట్ సెటప్ చేశాను ప్రతి దానికి హెడ్స్ ఉంటారు ప్రాజెక్ట్ హెడ్స్ ఉంటారు ఓహో దేవుల్ టే కర్ ఓ ఓ బిజినెస్ నడుస్తుంది దాంతో పాటు పాలిటిక్స్ నడుస్తునే ఉంటది ఆల్ ది వెరీ బెస్ట్ అండి త్వరలోనే మిమ్మల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో చూడాలని చూస్తామని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ మచ్